హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ ఏంటి అంటే కేవలం ఇది ఆడవాళ్ళకు మాత్రమే. సో దీనికి ఎక్కువ పెట్టుబడి లేదు, అధిక వడ్డీలకి తెచ్చి టెన్షన్ పడక్కర కూడా లేదు. ఈ బిజినెస్ ఏంటి తెలుసుకోబోయే ముందర ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి కనుక విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఎప్పుడు లేటెస్ట్ బిజినెస్ అప్లోడ్ అయినా కానీ మీకు మొట్టమొదటిగా నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక పసిపిల్లల సంరక్షణ కేంద్రం. పసిపిల్లల సంరక్షణ కేంద్రాన్ని మనం స్టార్ట్ చేయడానికి మనకి అవసరమైనవి ఏంటి అనేది తెలుసుకునే ముందర మనకి నెలకి మినిమం ఇన్కమ్ వచ్చేసి 30,000 నుంచి 50,000 వరకు మనము సంపాదించుకోవచ్చు. ఎట్లాగా అనేది మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళు ఒక సంపాదనతో ఎలా నెట్టుకొస్తున్నారన్నది చాలా మందికి తెలిసిన విషయమే. పెరిగే ధరలు, రోజురోజుకి పెరిగిపోతున్న ఖర్చులు, తలుచుకుంటేనే వైరాగ్యం ఏదో నిరాశ, అదే పార్ల ద్రోలు అండి. ఈ ప్రపంచంలో కృషి చేస్తే సాధించలేనిది ఏందీ లేదు. డబ్బు సంపాదించడానికి బయటికి వెళ్ళక్కర్లేదు, ఒకరి కింద పని చేయక్కర్లేదు, మన ఆత్మాభిమానం చంపుకోనక్కర్లేదు. ఇంట్లో ఉంటూ సంసార బాధ్యతని నిర్వర్తిస్తూ భర్తకి కుటుంబానికి ఆర్థిక పరమైన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండొచ్చు. అలాంటివి ఎన్నో ఈ ప్రపంచంలో. అన్నిటికన్నా అతి కష్టమైన పని డబ్బు సంపాదించడం, అన్నిటికన్నా తేలికైన పని కూడా డబ్బు సంపాదించడమే. అయితే కావాల్సింది ధైర్యం, పట్టుదల, అదే మన పెట్టుబడి. నేటి సమాజాన్ని పరికిస్తే ఎన్నో మార్గాలు. అలాంటి వాటిల్లో ఒకటి ఈ పసిపిల్లల సంరక్షణ కేంద్రం. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లల్ని, ఇంకా అనేక రకమైన కారణాలు గల వాళ్ళ పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి పిల్లల్ని మీ దగ్గర మీ సంరక్షణలో ఉంచుకొని వారికి రైమ్స్, ఆటలు లాంటివి నేర్పించి ఎంటర్టైన్ చేస్తూ సాయంత్రం వారి వారి తల్లిదండ్రులకి అప్పచెప్పటమే దానికి కావలసిన పెట్టుబడి. దీనికి ఓపిక, కొంత సహనం కావాలి అంతే. పిల్లల్ని ఎలా చేర్చుకోవాలి అనే విషయానికి వస్తే మొట్టమొదటగా మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా, బంధువులకి చెప్పడం ద్వారా, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలా లోకల్ పేపర్లో, డైలీ పేపర్స్లో, మనం క్లాసిఫైడ్స్లో యాడ్ గనిస్తే మీ పేరు, పిల్లల సంరక్షణ కేంద్రం అడ్రస్ గనక అలా ఇస్తే చాలు, పిల్లల యొక్క తల్లిదండ్రులు డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ చేస్తారు. నెలకి మీరు మినిమం 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ఛార్జ్ చేయవచ్చు. కనీసం ఒక 15 నుంచి 30 మంది పిల్లలుంటే చాలు మనకి నెలకి 30,000 రూపాయలు. అన్ని ఖర్చులు పోయి మనకి ఇంట్లో ఉండి 30,000 సంపాదించుకోవచ్చు. ఆచరణ అతి తేలిక. ఖర్చులు మనకి పబ్లిసిటీ ఖర్చులు, రకరకాల టాయ్స్, 3 చక్రాల సైకిల్స్, ఇంకా ఊయల, బొమ్మల పుస్తకాలు. చూసారా, వీటికి ఏం పెద్ద అమౌంట్ కూడా ఏమీ కాదు. వాటితో పాటు ఒక ఆయాని అపాయింట్ చేసుకోవాలి. పిల్లల క్లీనింగ్ లాంటివి ఆమె చూస్తుంది. ఈ పని హాయిగా లాలించటమే. ఏడుస్తున్న పిల్లల్ని సముదాయిస్తూ, కేరింతలు కొడుతున్న పిల్లల్ని చూసి మురిసిపోతూ, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇస్తూ వారి తల్లిదండ్రులను మరిపించి మిమ్మల్ని మీరు మర్చిపోయే ఆహ్లాదకరమైనటువంటి వ్యాపారం. కాకపోతే ఈ వ్యాపారం చేసే ముందర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. పిల్లల్ని ఆడించే హాలులో టాటాయిస్, జెట్ లాంటి వేస్ట్ వస్తువుల్ని, ప్రమాదకరమైనవి ఉంచకూడదు. పిల్లలు ప్రాకుచూ బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆఫీస్ ఫోన్ నెంబర్స్ ఖచ్చితంగా దగ్గర ఉంచుకోవాలి. పిల్లల ఫుడ్ విషయంలో తల్లిదండ్రుల సలహాలని అడిగి తీసుకోవాలి. ఈ విధంగా మీరు గనక బిజినెస్ని చేస్తూ తగిన జాగ్రత్తలు గనక తీసుకుంటే నెలకి అన్ని ఖర్చులు పోగా మనకి 30,000 రూపాయల వరకు మిగులుతుంది. మనకు అయ్యే ఖర్చు నెలకు ఒక హౌస్ని అద్దె తీసుకుంటే ఆ హౌస్కి అయ్యే ఖర్చు, లేకపోతే మన ఇంట్లోనే ఎక్కువ స్థలం కనుక్కుంటే మన ఇంట్లోనే పెట్టుకోవడం, ఆయాకయ్యే ఖర్చు, తినుబండారాలు అవి ఇవి అయ్యే ఖర్చు, ఇంకా మొదటగా ఇన్వెస్ట్మెంట్కి అయ్యే ఖర్చులు ఇదివరకే చెప్పినట్లు బొమ్మలు, బొమ్మల పుస్తకాలు, 3 చక్రాల సైకిళ్ళు ఇలాంటివి మాత్రం ఈ వ్యాపారానికి సరిపోతాయి. దీనికి ఎటువంటి ట్యాక్స్లు పెట్టాల్సిన అవసరం లేదు, పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి సంబంధించి వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, నేను చెప్పే బిజినెస్ ఐడియాస్ అన్నీ కొన్ని అవగాహనకు మాత్రమే. బిజినెస్ని స్టార్ట్ చేయబోయే ముందర మీరు పూర్తి వివరాలను తెలుసుకొని తగు జాగ్రత్తలు వహించి స్టార్ట్ చేయండి.
ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే లాభ నష్టాల గురించి ఈ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.